శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లు ఉన్నంతకాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానిస్తే అమలు పరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరన్నారు. ఇది తెలంగాణ అని ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నది ఆంధ్ర సర్కార్ గుర్తెరిగి మసులుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టులకు ఆపరేషన్ రూట్స్ లేకుండా పూర్వం ప్రాజెక్టులుగా మార్చి ఇష్టారీతిలో అని ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అట్లే చేద్దాం అనుకుంటారు అమాయకంగా. తెలంగాణ ఒక రాష్ట్రమైందని ఇక్కడ కేసీఆర్ ఉండడని విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. మీరు చెప్తే ఆగటానికి తెలంగాణ అమాయకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులేందో, కృష్ణా నదిలో మా వాటా ఎంతనో, మా వాటాలో ప్రతి నీటి చుట్టూ ఎట్లా వినియోగించుకోవాలనో మాకు బాగా తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని గతంలో జరిగిన తప్పులు చేయకండి. ఆంధ్రప్రదేశ్ పాలకులు గతంలోనే పొరపాట్లు చేసినారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి సరైన పద్ధతుల్లో సేవ చేయండి. జిమ్మిక్కులతోనే రాజకీయాలు నడపకండి, పనిచేసినట్టుగా నటించకండి. గతంలో వాళ్ళలాగా నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం కావలసిన పద్ధతుల్లో కృష్ణా గోదావరి నదుల్లో ఉన్న నీళ్లను ఎట్లా వాడుకోవాలనో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా రైతులే ఎక్కడైనా తప్పకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకోండి ఈ పద్ధతుల్లో అని చెప్పి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక విజ్ఞతతో, మానవీయ కోణంలో ఇచ్చిన అవకాశాన్ని కూడా జారబిడ్చుకొని మూర్ఖంగా ఏకపక్షంగా అహంకార దూరంతో పోతున్నారు. కృష్ణలో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము చెప్పినట్టు మీరు చేయాలనే ముఖ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. కృష్ణా నదిలో మా వాటర్ నీళ్ళలో ఒక చుట్టూ కూడా మేము వదులుకోం. తప్పకుండా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ ఉత్పత్తి కొరకు. జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు ఎవరికి కూడా లేదు. ఏ కమిటీకి, ఏ కమిషన్లకు, ఎవరికి కూడా లేదు. ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అని చెప్పి తనకున్న అనుభవాన్ని అంతా రంగని చెప్తే దాన్ని తీసుకోవడంలో మీరు విఫలమైనారు. మీకు మీ కథ లోపించింది. శ్రీశైలం ప్రాజెక్టు కట్టబడిందే విద్యుత్ ఉత్పత్తి కొరకు. తప్పకుండా అందులో నీళ్ళు అందుబాటులో ఉన్నంతసేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు, మమ్మల్ని ఆపమడిగే హక్కు కూడా ఎవరికి లేదు. ఇది ఇంకా పాత రోజులు కావు. ఇది తెలంగాణ ఇవాళ స్వరాష్ట్రం. ఇంకా మీ బానిసల బతుకులు చేతుల్లో లేదు. ఇది ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని మీ బానిసల చేతుల్లో పెట్టి తెలంగాణలో ఉండే నాయకత్వాన్ని మీ బానిసలుగా చేసుకొని మీరు ఆ రోజు ఆటలు సాగించారు. ఇంకా ఇప్పుడు ఆటలు సాగవు. ఎవరిని కూడా మన శత్రువులను చూడాల్సిన అవసరం లేదనే మాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని ఇబ్బందిగా అమలు చేసి నీ దగ్గర ఉన్న పరిపాలన ప్రజలు నీ ఏం చేయాలనో మీకు ఆలోచన లేదు.